నెల్లూరు నగర మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బర్త్ డెత్ విభాగంలో శానిటేషన్ అటెండెన్స్ సెక్షన్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మూడు బృందాలుగా విడిపోయిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్కడి హెల్త్ విభాగానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి గత కొంతకాలం నుంచి హెల్త్ విభాగంలో ట్రేడ్ లైసెన్స్ లో భారీ అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. భవన నిర్మాణాలు, ట్రేడ్ లైసెన్సులలో అవినీతి జరిగినట్లు కొందరు పక్క ఆధారాలను ఏసీబీకి ఇచ్చారట. కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆ విభాగం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, ఇప్పుడు కార్పొరేషన్లోని కొందరిలో కలవరం మొదలైంది. ఇష్టానుసారంగా మస్టర్లు వేసి కార్పొరేషన్ నిధులు స్వాహా చేసి రికార్డుల్లో మాయాజాలం సృష్టించినట్లు సమాచారం. ఇలాంటి రికార్డులపై ఏసీబీ దృష్టి సారించడంతో కొందరిలో ఆందోళన కలిగిస్తోందట. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, రోడ్డు మార్గాల్లో నేరుగా భవనాలు నిర్మించడం, వాటికి ట్రేడ్ లైసెన్సులు లాంటి అంశాలలో కార్పొరేషన్ హెల్త్ విభాగం ఏకపక్షంగా ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేసినట్లు గత కొద్ది కాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 నెలల క్రితమే అక్కడి అధికారులను అధికారులు బదిలీ చేశారు. తాజాగా హెల్త్ విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉండడంతో నగరపాలక సంస్థలోని కొందరు అక్రమార్కులలో కలకలం రేపుతోంది.